మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో కేసు ఫైల్ అయింది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారు అన్నది జీవన్ రెడ్డిపై ఆరోపణ. ఎర్రపల్లిలోని 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశాడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి. సర్వే నెంబర్ 32 35 36 38లో ఫంక్షన్ హాల్ నిర్మించారు దామోదర్ రెడ్డి. ఈయన ఫంక్షన్ హాల్ పక్కనే జీవన్ రెడ్డి భూమి కూడా ఉంది. 2023లో ఫంక్షన్ హాల్ కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశాడని జీవన్ రెడ్డిపై ఆరోపణ. అంతేకాదు కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను జీవన్ రెడ్డి పెట్టారని తెలుస్తోంది. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులు గురి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో కేసు ఫైల్ అయింది. దామోదర్ రెడ్డి అనే వ్యక్తికి సంబంధించిన భూమిని కబ్జా చేశారు అన్నది జీవన్ రెడ్డిపై ఆరోపణ. ఎర్రపల్లిలో 20 ఎకరాల 20 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశాడు దామోదర్ రెడ్డి అనే వ్యక్తి. సర్వే నెంబర్ 32 35 36 38లో ఫంక్షన్ హాల్ నిర్మించారు దామోదర్ రెడ్డి. ఈయన ఫంక్షన్ హాల్ పక్కనే జీవన్ రెడ్డి భూమి కూడా ఉంది. 2023లో ఫంక్షన్ హాల్ కూల్చేసి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశాడని జీవన్ రెడ్డిపై ఆరోపణ. అంతేకాదు కబ్జా చేసిన భూమికి రక్షణగా పంజాబీ గ్యాంగ్ను జీవన్ రెడ్డి పెట్టారని తెలుస్తోంది. తన ఫంక్షన్ హాల్ కూల్చేయడంతో నిలదీసేందుకు వెళ్లిన దామోదర్ రెడ్డిపై పంజాబీ గ్యాంగ్ దాడికి పాల్పడింది. మారణాయుధాలు చూపించి దామోదర్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు దామోదర్ రెడ్డి. జీవన్ రెడ్డితో పాటు కుటుంబ సభ్యులపై 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. సెక్షన్ 447 427 341 386 420 506 రెడ్ విత్ 34 ఐపీసీ సెక్షన్స్ కింద కేసు పెట్టారు. మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. జీవన్ రెడ్డితో పాటు అతని కుటుంబ సభ్యులపై చేవెళ్ల పిఎస్లో కేసు ఫైల్ అయింది. దీనికి సంబంధించి మా ప్రతినిధి కిరణ్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. కిరణ్, అసలు ఆ ఫిర్యాదులో ఏమని పేర్కొన్నారు దామోదర్ రెడ్డి? టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది చేవెళ్ల పోలీస్ స్టేషన్లో. ఎర్రవెల్లిలోని 20 ఎకరాల 22 గుంటల భూమిని 2022లో కొనుగోలు చేశానని చెప్పి దామోదర్ రెడ్డి ఫిర్యాదు చేశారు. అయితే సర్వే నెంబర్ 32 35 36 38లో ఫంక్షన్ హాల్ కూడా నిర్మించుకున్నారని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే దామోదర్ రెడ్డి భూమి పక్కనే జీవన్ రెడ్డి భూమి ఉంది. 2023లో ఫంక్షన్ హాల్ కూల్చివేసి దామోదర్ రెడ్డి భూమిని కబ్జా చేశారు జీవన్ రెడ్డి అని ఫిర్యాదు చేశారు చేవెళ్ల పోలీస్ స్టేషన్. అయితే కబ్జా చేసిన భూమిని రక్షణగా మహారాష్ట్రకు సంబంధించిన వారు కాపలాగా ఉన్నారు. ఆ ల్యాండ్ లోకి ఎంటర్ అయ్యారు. వారు తమను మారణాయుధాలతో బెదిరించారు. తమ ల్యాండ్ లో జీవన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తులు అందులో ఉన్నారని, దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి, ఆ భూమి తమకు చట్టపరంగా రావాలని ఈ ఘటనపై తాజాగా చేవెళ్ల పోలీసులు కూడా ఫిర్యాదు చేశారు దామోదర్ రెడ్డి. అయితే జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులపైన చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అయితే సెక్షన్ 447 427 441 అలాగే 386 420 506 ఐదు సెక్షన్లతో పాటుగా రెడ్ విత్ 34 ఐపీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం అయితే మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై పాటుగా అతని కుటుంబ సభ్యులపైన కూడా చేవెళ్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. దేవి, ఈ సెక్షన్స్ అన్ని కూడా అవైలబులేనా? ప్రస్తుతం అయితే ఈ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ కేసులో సెక్షన్ సంబంధించి పరిశీలిస్తే 420 అలాగే 447 427 341 306 386 అలాగే 506 అయితే ఉద్దేశపూర్వకంగానే బెదిరింపులకు పాల్పడ్డారు, చీటింగ్ చేశారు అనేది ఉంది. కాబట్టి 386 ఒక నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది, అలాగే 341 కూడా నాన్ అవైలబుల్ సెక్షన్ ఉంది. అయితే ఇదంతా కూడా కాగ్నిజిబుల్ కింద పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఇవన్నీ కూడా ఇందులో 5 సెక్షన్లో 2 సెక్షన్ నాన్ అవైలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఈ కేసు తీవ్రతను బట్టి న్యాయస్థానం ఎలాంటి తీర్పిస్తుందనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఇదంతా కూడా కోర్టు పరిధిలో ఉంటుంది. కాబట్టి ఈ కేసుకు సంబంధించి కూడా ఇటు జీవన్ రెడ్డి కోర్టును ఆశ్రయించే అవకాశం ఉంటుంది. సో ఈ కేసెస్ ప్రస్తుతం అయితే 2 సెక్షన్లు నాన్ అవైలబుల్ ఉన్నాయి, అలాగే 4 సెక్షన్లు
దీనికి సంబంధించిన పరిస్థితి కాంగ్రెసిబుల్ సెక్షన్ లో సార్. సో ఓవరాల్ గా జీవన్ రెడ్డి కుటుంబ సభ్యుల పైన 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది కాబట్టి ఇదంతా కూడా లీగల్ ప్రొసీడింగ్స్ తో కోర్ట్ ప్రొసీడింగ్ ఉంటుంది కాబట్టి మరి భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలు ఏదవుతుంది మాత్రం ఆసక్తి నెలకొంది. కేశవదేవి తనపై వచ్చిన ఆరోపణలపై జీవన్ రేడు అని స్పందించారా? ఇప్పటి వరకు తనపై వచ్చిన ఏదైతే ఈ ల్యాండ్ కబ్జాకు సంబంధించిన ఆరోపణల పైన మాజీ ఎమ్మెల్యే బీరజ్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎక్కడ కూడా స్పందించలేదు. అలాగే ఈ కుటుంబ సభ్యుల పైన నమోదైన కేసులకు సంబంధించి కూడా ఎక్కడ కూడా స్పందించలేదు జీవన్ రెడ్డి ఇప్పటి వరకు కూడా. దేవి ఎస్ గ్రేట్ థ్యాంక్స్ ఫర్ ద లైవ్.